నేను ముందునే చెప్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా తన మొదటి వృత్తి ప్రజాసేవకు అంకితం కావడం. ప్రవృత్తి ఏదైనా సినిమాలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న హాబీస్గా ఉండవచ్చు, కానీ ప్రజాసేవను హాబీగా పెట్టుకున్న ప్రజాప్రతినిధి బహుశా ఇతను పని చూస్తున్నాం. నేను వీళ్ళు మన ఆంధ్రజ్యోతిలో రాశారు ఏమని, జాగ్రత్తలు తీసుకుంటున్నాం బాలకృష్ణ గారు ఏమని, ఏం జాగ్రత్తలు అంటే గతంలో బోయే సినిమా లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ తర్వాత ఫిబ్రవరిలో సినిమా వస్తూ ఉంది. రూరల్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడు ఆ సినిమాటోగ్రాఫర్ను మార్చడం, అంటే ఒక సినిమా ఏ విధంగా హిట్ కావాలి అనే దాని మీద ఎన్నో జాగ్రత్తలు బాలకృష్ణ గారు తీసుకుంటున్నారని నేనుగా చెప్పింది. ఇది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది, మీరు చూస్తున్నారు. ఇదే చిత్తశుద్ధి, ఇదే ఆసక్తి, ఇదే నిబద్ధత, ఇదే నిజాయితీ. మీరు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు చూపలేదు? ఏదో వచ్చారు ప్రజలు నిన్న నిరసన తెలిపారు అంటున్నారు, కానీ శాంతియుతంగా నిరసన తెలిపారు. మీరు సీమ ద్రోహిగా మారినందుకు, మీరు ప్రజా సమస్యలు గాలి వదిలేసి హిందూపురం ప్రజల సమస్యలు సినిమాల పట్ల చిత్తశుద్ధి చూపించినందుకు ప్రజలు ఇక్కడ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక్కడ శాంతి కాముకులు కాబట్టే మీరు నిన్న ఒట్టి ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపారు హిందూపురం ప్రజలు. అదే వేరే చోట్ల అయి ఉంటే వేరే విధంగా ఆందోళన ఉండేవి. సో ఒకటి, రెండు, కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మీరు హిందూపురం నియోజకవర్గం మీద ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీరు ఆసక్తి చూపండి. రెండవది, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, రాజధాని ఒకే చోట ఉండాలి అనేది ఈ టీడీపీ వాళ్ళు ఈరోజు కూడా బాలకృష్ణ గారు చెప్పారు. అయ్యా అదే జరిగింది. ఏ విధంగా అయితే ఒక రాజధాని, ఇప్పుడు జార్ఖండ్ మనం మొన్న చూసాం, జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిని తర్వాత నాలుగు రాజధానులు మనం పెట్టుకోవచ్చు, నాలుగు ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. హైదరాబాద్ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, అన్ని కమిటీలు ఒకటే చెప్తున్నాయి, ఎక్కడైతే ఒక ప్రాంతంలో రాజధాని ఉండి అన్ని అక్కడే కేంద్రీకృతం అవుతాయో అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. తేనె తొట్టే హనీ పాట్, తేనె కుండలాగా డెవలప్ అయ్యి అదే ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఒట్టి నామమాత్రంగా నిలిచిపోతుంది, మాటల్లో నిలిచిపోతుంది, కార్యాచరణ దాల్చదు. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ఉంటే, శ్రీబాగ్ ఒప్పందంలో కూడా 1937 అదే చెప్పారు వాళ్ళు పెద్ద మనుషులు, ఒక చోట యూనివర్సిటీ ఉంటే ఒక చోట కోర్టు ఒక చోట రాజధాని. ఎందుకు చెప్పారు వాళ్ళు, పెద్ద మనుషులు ఆలోచించారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఒక్కొక్కటి ఒక ప్రాంతంలో ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. లే అన్ని సంస్థలు ఒకే చోట ఉన్నప్పుడు, ఒకే చోట కేంద్రీకృతమైనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు సరిగా అనేది ప్రతి కమిటీ, ఇంక్లూడింగ్ ఇప్పుడు వచ్చిన రవీంద్రన్ కమిటీ అండ్ బోస్టన్ కమిటీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దానికి సరైన మార్గం ఒక్కొక్క ప్రధాన సంస్థలను, హైకోర్టు ఒక చోట, తర్వాత అసెంబ్లీ ఒక చోట, తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట ఉన్నప్పుడు, అన్ని ప్రాంతాలు మరి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నప్పుడు దాని మీద దృష్టి అయి అభివృద్ధి వికేంద్రీకరణ కూడా. అభివృద్ధి వికేంద్రీకరణ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ విధంగా సంస్థల వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది అన్ని కమిటీలు అందరు పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఈ విధంగా పోతున్నాం. కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఐడియా కాదు, ఇది ఒట్టిగానే అభివృద్ధి వికేంద్రీకరణ. మీరేం చేశారు 5 సంవత్సరాలు, ఏమైనా రాయలసీమకు సాగునీరు తాగునీరు తేగలిగారా? లేదు. పోనీ తుంగభద్రకు సమాంతర కాలువను తేగలిగారా? లేదు. ఇంకా GO 69 నుంచి శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగుల నుంచి 834 తగ్గించారు. ఎందుకంటే ఇక్కడికి హంద్రీ నివాకు నీళ్లు రాకూడదని. ఒక సిద్ధేశ్వరం అలుగు అడిగాం, చేశారా? గుండ్రేవల ప్రాజెక్టు చేశారా? అసలు మీరు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ చేశారా? పోనీ సింగపూర్ సంస్థ 130 రూపాయలు పెడితే మీరు వాళ్లకు 1690 ఎకరాలు వాళ్లకు కట్టిపెట్టి ఏమైనా అంటే ఐకానిక్ స్ట్రక్చర్స్ చేస్తా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అయ్యా రాజప్రసాదాలు కావాలన్నా లేదా లేదా ప్రజలకు కనీస సౌకర్యాలు కావాలన్నా విద్య వైద్యం ఆరోగ్యం మహిళా సంక్షేమం రైతుల సంక్షేమం ఇది మొదటి ప్రాధాన్యత. మీ ప్రాధాన్యత ఇదిగో మీ వాళ్లకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం, అవినీతి దోపిడీ. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఏమని, ఇదిగో పోలవరాన్ని పేటీఎంగా ఇచ్చేశారు. ఈ క్యాపిటల్ అమరావతి అనేది ఏంద్రా అంటే సన్ రైజ్ క్యాపిటల్ SUN అంటే సూర్యుడు ఉదయించే రాజధానిని చెప్తే అమరా మోడీ గారు ఏమన్నారు ప్రధానమంత్రి గారు ఎలక్షన్లకు వచ్చినప్పుడు, ఇది SUN కాదురా నాయన SON కొడుకు కోసం ఈ రాజధాని కడుతున్నాడని ప్రధానమంత్రి గారే చెప్పారు, అది మేము చెప్పడం కాదు. అంటే ఆ విధంగా అవినీతి జరిగింది కాబట్టి ఇది మేము చెప్తున్నది కాదు. సో వికేంద్రీకరణ అభివృద్ధి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ సంస్థలు వికేంద్రీకరణ జరిగినప్పుడు, పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇదే మోడల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్రాలు జార్ఖండ్ కూడా ఫాలో అవుతున్నాయి, 4 రాజధానులు జార్ఖండ్ పెట్టబోతున్నాయి వాళ్ళు. సో ఎక్కడైతే ప్రాంతాలు అభివృద్ధి చెందాలో, రాయలసీమ లాంటి ప్రాంతాలు, నార్త్ ఆంధ్ర లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, సాగునీటి ప్రాజెక్టు రావాలి, తాగునీటి ప్రాజెక్టు రావాలి, విద్యాపరంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి ఉండడం అవసరం. మీరు 5 సంవత్సరాలు మనం చూసాం హిందూపూర్ను కనీసం ఒక పరిశ్రమ తయారైపోయారు, బెంగళూరుకి ఇంత దగ్గరగా ఉండి. భూషణ్ కమిటీ చెప్తా ఉంది ఇప్పుడు 5 సంవత్సరాలు ఇది బెంగళూరుకు సమానంగా ధీటుగా ఎదగల సత్తా మన అనంతపురం జిల్లాకు, మరీ ముఖ్యంగా హిందూపురం ఇప్పుడు జిల్లా కాబోతుంది ఉంది అని చెప్పి అంత కెపాసిటీ ఉన్న ప్రాంతాన్ని మీరు నిర్వీర్యం చేశారు కాబట్టి ఇంకా ప్రజలు ఇక్కడ శాంతి కాముకులు కాబట్టి ఒట్టి ప్లాకార్డ్స్తో మిమ్మల్ని వదిలేశారు. లేకపోతే ఆందోళన వేరే విధంగా ఉంటాయి. దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకండి. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. మేమంతా మీకు సహకారం.